నమస్కారం, నేను మీ జాహ్నవి. అమావాస్య అంటున్నారు, గ్రహణం అంటున్నారు. అసలు అమావాస్య రోజు గ్రహణం ఉందా? అసలు ఈ గ్రహణంతో ఏం జరగబోతోంది? అసలు ఉందా లేదా? ఇలాంటి ఎన్నో వివరాలు మనకి తెలియచేయడం కోసం ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. నమస్కారం గురువు గారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే అనేక రకాల వీడియోలు, లేదంటే రకరకాలుగా మనం వింటున్నాం అమావాస్య, అమావాస్య రోజు గ్రహణం, ఇది కూడా చివరి గ్రహణము, చివరి అమావాస్య. అసలు దీని తర్వాత ఏదో అయిపోతుంది, జనాలు చాలామంది బ్రతకరు అని విపరీతమైన భయాందోళనలకు గురి చేస్తున్నారు. నిజంగా ఈ అమావాస్య అంత దారుణం అంటారా? ఎందుకు ఇలా చెప్తున్నారు? అసలు ఇది ప్రళయం అంటున్నారు. అసలు ఏమవుతోంది, ఏమవ్వబోతోంది? ఎందుకు మూఢనమ్మకాల వైపు జనాల్ని తీసుకెళ్తున్నారు? దీని గురించి మన భక్తులందరికీ పూర్తిగా వివరాలు అందించండి గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాళాభ్రమరాంజనద్యుతినిభం వ్యావృత్తపింగే క్షణం కర్ణోద్భాసిత భోగిమస్తకమణి ప్రోద్గీర్ణదంష్ట్రాంకురం సర్పప్రోతకపాలశుక్తిశకల వ్యాకీర్ణశచ్ఛేఖరం వందే దక్షిణమీశ్వరస్య కుటిలం భ్రూభంగరౌద్రం ముఖం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు, సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. గ్రహణం, గ్రహణం ఉంది అని ఎవరైతే సోషల్ మీడియాలో చెబుతున్నారో ఆ విషయాలు వాళ్ళని అడగడం చాలా శ్రేయస్కరం అండి. సోషల్ మీడియానే కదా, మీడియాలో, సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా ఇది వైరల్ అవుతుంది. అది ఎవరైతే గ్రహణం ఉంది అని చెబుతున్నారో ఈ విషయాలని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఎందువల్లనంటే, అయితే పూర్వం చెప్పుకున్నాము, నిన్న కూడా చెప్పుకోవడం జరిగింది, మన భారతదేశానికి గ్రహణం లేదు. దక్షిణాఫ్రికా, అట్లాంటిక్, అటువైపు దేశాలకి మాత్రమే, కొన్ని దేశాలకు ఉంది. కాకపోతే ఇది ఆకాశంలో జరుగుతుంది కనుక దాని యొక్క ప్రభావం ఆవగింజంతో, ఇసగరేణంతో పడుతుందేమో తప్పితే గ్రహణం లేదు. గ్రహణం గురించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. మరి దీని గురించి గ్రహణం ఉంది, నాలుగో తరగతి గ్రహణము, అంతా ఇంత, ఇది గ్రహణం, మహాగ్రహణం ఎందుకు అంటున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. అయితే దీని గురించి అడగాలి అంటే, ఎవరైతే దీని గురించి వీడియోస్ చేసి ఇంత పెద్ద గ్రహణం ఉంది అన్నారు, వాళ్ళని కూర్చోబెట్టి మనం డిబేట్ చేద్దాం తర్వాత. అందులో అభ్యంతరం ఏంటంటే, ఈ యొక్క విషయంలో గ్రహణం లేదు, దాని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ కొన్ని కొన్ని వాస్తవాలు, ప్రళయాలు అంటారమ్మా, ఉన్నాయి. 2022 జనవరి నుంచి చూసుకుంటే దాదాపుగా ఒక 16 నుంచి 18 మంది ప్రముఖుల్ని మనం కోల్పోతాం 2022లో. ఇంకొక 15 రోజులు, ఈ యొక్క 9వ తారీఖు మనకు పంచమ వస్తుంది కదా, మార్గశిర శుద్ధ పంచమి నుంచి మనం ప్రారంభం చేసుకుంటాము. 2022 నుంచి దాని పూర్తి వ్యవస్థ చూస్తాము. ఒక 6 మాసాల పాటు, సంవత్సరం పాటు సుమారుగా 16 నుంచి 18 ప్రముఖుల్ని, అది రాజకీయ నాయకులు కావచ్చు, ప్రధానంగా రాజకీయ నాయకులు. గురుగారు, ఇలాంటి విషయాలన్నీ మనం వింటున్నప్పుడు లేదా మీరు చెప్తున్నప్పుడు అంటే తెలియకుండా మనం జనాల్లో ఒక భయాందోళనలు క్రియేట్ చేస్తున్నట్లు అవ్వట్లేదంటారా? తప్పు లేదండి. ఇప్పుడు సిగ్గులేని జనాలు, కరోనా వస్తుంది వస్తుంది అని చెప్పి కొంతమంది పంచాంగంలో కొన్ని విధాలకు ఇప్పుడు రాశారు, ఉపద్రవాలు వస్తాయని చెప్పి. దానికి పేర్లు మనం పెట్టం కదండి, ఉపద్రవాలు వస్తాయని రాశారు. వచ్చిన తర్వాత చాలామంది పంచాంగంలో ఉన్నాయంటే మీరు బ్రాహ్మణులేనా, సిగ్గుందా, బుద్ధుందా, పంచాంగాలు రాస్తారు, జ్ఞానాలు లేదా, ఏ ముందు చెప్పడానికి చేత కాదా అని ఎన్నో మంది ఎన్నో రకాలుగా మమ్మల్ని నారిపోస్తున్నారు. అలాంటి బుద్ధి లేని జనాలకి నేను ముందే చెప్పామనుకోండి, బుద్ధుంటే అర్థం చేసుకుంటారు, బుద్ధి లేకపోతే అర్థం చేసుకోరు. 4 రోజుల క్రితము ఆ వీడియో ఇప్పటికి కూడా ఉంది, ఒకసారి చూడమని చెప్పండి అందరినీ. విశేషమైన క్రిమి కీటకాలతో ప్రళయం వస్తుందని చెప్పి చెప్పాం. ఏ మనిషి అర్థం చేసుకున్నాడండి? ఎవరు విన్నారు? ఏ సినిమా హాల్కి జనాలు వెళ్ళటం మానేశారు? షాపింగ్ మాల్కి వెళ్ళటం మానేశారా? ఎక్కడికి వెళ్ళటం మానేశారు? వచ్చేది ఎట్లాగో వస్తుంది, పోయే వాళ్ళం పోతాం, మిగిలిన వల్ల మనం ఉంటాం కదా అనుకుంటున్నారు. ఒకసారి దెబ్బ తగిలింది, అర్థం చేసుకోలే. రెండోసారి దెబ్బ తగిలింది, అర్థం చేసుకోలే. రెండోసారి కూడా ఎంత గట్టి దెబ్బ తగులుతుందో కూడా ముందే, 4 రోజుల ముందే మనం వివరించాం, చాలా ఘోరమైన దెబ్బ తింటామని చెప్పి అర్థం చేసుకోలే. ఇప్పుడు ప్రళయాలు వస్తాయని చెప్పి ప్రతి అక్షరము స్పష్టంగా, ఎక్కడా కూడా నసిగినట్టు కాకుండా, జల ప్రళయాలు వస్తాయి, అగ్ని భయాలు వస్తాయి, చోర భయాలు ఉంటాయి, రాజభయాలు ఉంటాయి, చాలా వికృతం ప్రళయం వస్తుంది, క్రిమి కీటకాలతో కొత్త కొత్త సమస్యలు వస్తాయని 1 నెల రోజుల క్రితమే చెప్పుకోవడం జరిగింది.
చెప్పుకున్న తర్వాత ఎవరు వినలా, వచ్చినప్పుడు చూద్దాంలే అన్నారు. జల ప్రళయం వచ్చింది, కనీసం అప్పుడైనా గ్రహించుకున్నారా? గ్రహించుకోలా, తద్వారా తగు రీతిలో జాగ్రత్త పడదామనుకున్నారా? అనుకోలా. యథా రాజా తథా ప్రజా. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, యథా విధిహుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధదండానాం యథాకాల ప్రబోధినాం. విధి ఎప్పుడు మారట్లా, కాలం మారట్లా. విధిని అడ్డం పెట్టుకొని, కాలాన్ని అడ్డం పెట్టుకొని మనం మారుతున్నాం. కాలం ఎక్కడికి వెళ్తుందండి? కాలం ఎక్కడికి వెళ్ళట్లా. ఇవాళ డాబా కట్టారు, వందేళ్ళైనా ఈ డాబా ఇంతే ఉంటుంది. డాబా ఈ కంచెవారికి కూర్చుంటూ వెళ్తే కదా, భూమితో సహా లేచి వెళ్తే అప్పుడు విధి వక్రించింది. విధి ఎక్కడికి వెళ్ళట్లా. విధి కాలం అనేటువంటిది అడ్డం పెట్టుకొని మన అవసరాల తగ్గట్టుగా మనం మారుతున్నాం. మనం మారేటువంటి దానికి భగవంతుడి మీద నింద మోపుతున్నాం. ఒక విషయంలో మనకి నష్టం జరిగితే పక్క వాళ్ళని అంటాం, భగవంతుని నిందిస్తాం. లాభం పడితే నా గొప్పతనం అంటున్నాం. ఇటువంటివి మనం మానుకోవట్లేదు. ఆయనకెందుకు, నువ్వు రక్షించు నన్ను, నేను నిన్ను కాపాడతా. అసలు నిన్ను నువ్వే రక్షించుకోవట్లా, కానీ నిన్నెవరో వచ్చి కాపాడాలని ఎందుకు కోరుతున్నావు? ఒక మనిషి సమస్యలో ఉంటే నువ్వు చెయ్యివ్వకపోగా వాడు ఎవరినో మోసం చేశాడు కాబట్టి సమస్య వచ్చిందని నవ్వుతున్నావు. రేపు పొద్దున్న నీకు అదే సమస్య వస్తుంది, నిన్నెవరు కాపాడతారు? అప్పుడు నాకు అవసరం ఏముంటుంది? అంటే భగవంతుడికి ఎవరి ఎందు ప్రేమ ఉండదు, అలానే ద్వేషము ఉండదు. అందరూ సమానమే. అందరూ అనుకుంటారు వాడు బాగా దేవుడు దాన్ని పెడతారు కాబట్టి వాడు భగవంతుడు అనుగ్రహిస్తున్నాడని చెప్పి. వాడి పూర్వజన్మ సుకృతం, వాళ్ళంతా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అత్తమామలు ఎవరో ఏదో జన్మ సుకృతం చేస్తున్నారు, ఆ ఫలితం అతను పొందుతున్నాడు. మెధవే కావచ్చు, అతను పొందుతున్నాడు. నువ్వేం చేసావు? ఏమీ చేయలే. చేయకపోగా చేసేవని చెడగొడుతున్నావు. నేను ఇంతే ఉంటా, నువ్వు బాగుపడితే ఒప్పుకోను. ఇటేం మార్గాలు మనం వెళ్తున్నాము. వీటిని అనుసరించి అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. అంటే మన ఒక ధర్మంలో కానివ్వండి, మన ఒక సాంప్రదాయంలో కానివ్వండి, అందరూ కూడా చేతులు ఎత్తేశారండి. మన ధర్మానికి సాంప్రదాయానికి ఎవరు కూడా విలువ ఇవ్వట్లా, ఇస్తున్నట్టుగానే కనిపిస్తున్నారు. ప్రతి మనిషి అద్దంలో చూపించిన చందమామలాగా ఎవరు ఇవ్వట్లా. విలువ ఇచ్చేటట్టయితే అంత పెద్ద స్వామివారికి అన్యాయం జరిగింది. ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురుబుద్ధి విశేషత, పరబుద్ధి వినాశక, స్త్రీ బుద్ధి ప్రళయాంతక. ఒక స్త్రీ చేసినటువంటి అకార్యం వలన తిరుమల స్వామి యొక్క నామానికి, ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి నామానికి అపకీర్తి వచ్చింది. మన ఇంట్లో ఎవరినైనా ఒక మాట అంటే మనం ఒప్పుకుంటామండి? అటువంటిది ఇన్ని కోట్ల మంది భక్తులు స్వామి స్వామి అంటూ ఆయన నామానికి అపకీర్తి వస్తే నూరెత్తలేకపోయారుగా. మరి ఆయనకి కోపం రాదండి? ఆయన భార్య అమ్మవారు, ఆవిడ కోపం రాదా? ఆ సాక్షాత్తు తిరుమలలో ఉన్నది శ్రీచక్ర ప్రతిష్ట, అమ్మవారి రూపం. అందుకనే శుక్రవారం అభిషేకం చేసేది అమ్మవారి అంటే ఆదిశక్తి. మరి ఆవిడకి ఆగ్రహం రాదండి? తన భర్తను అవమానించారు, అనాదరక్షగా గోవింద అని అంటే కాపాడుతున్నారు. ఎంతోమంది పుట్టు మూగ వాళ్ళకు కూడా మూగ మాటలు వచ్చినాయి. నడకలేని వాళ్ళకి ఎంతోమందికి కొండెక్కుతుంటే నడకలు వచ్చినాయి. ఎన్నో అద్భుతాలు చూశారు. అన్ని అద్భుతాలు చూపించి ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం. ఎంతోమందికి ఇలదైవం, కులదైవం, ఆయన మించింది దైవం లేదు అనుకుంటూ ఆయన నామానికి అపకీర్తి జరిగితే ఎవరైనా ధర్నా చేయగలిగారండి? అదేదో ఒకపాటి దిగు దిగు దిగురాగా అనేటువంటి పాట ఏదో పెట్టారని చెప్పి మా ధర్మాన్ని నాశనం చేస్తారని చెప్పి ఆ పాటను హైలైట్ చేశారు మన వాళ్ళంతా కలిసి. విచిత్రం, అప్పటి వరకు ఇంతే తెలుసు పాట. దాన్ని ధర్నా చేసి అంతవరకు అసలు ఆ పాట నేను వినలా. దిగు దిగునాగా అనేటువంటి పాటని ఎప్పుడో పూర్వంలో నా చిన్నప్పుడు వచ్చింది వెంటనే మినహాయిస్తే, కొత్తగా వచ్చిన పాట నేను వినలా. ఆ పాటని హైలైట్ చేశారు. ఆ పాట ఏంటి అని చెప్పి సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఫేస్బుక్ అని అన్నీ అదే పాటలు వచ్చినాయి. ఒక్కసారి ఎక్కడికో మిలియన్స్ వేవ్ గెలిపి వ్యూస్ గెలిపి కూర్చుంది ఆ పాట, హైలైట్ అయిపోయింది. అంటే అది హైట్ చేయడం కోసం చేశారు ఆ పాట ఏమన్నా. పోనీ అట్లా అని చెప్పి అంత చేసి ఆ పాట తీయించలేకపోయారు కదా. మన ధర్మం అంత గొప్పది, అంత గట్టిది. అటువంటిది భగవంతుడికి ఆయన నామానికి ఎంత అపచారం అపకీర్తి జరిగితే మనం ఎవరం కూడా ఆపలేకపోయాం. మరి అమ్మవారికి ఆగ్రహం రాదా? ఆవిడకి ఎందుకు ఊరుకుంటుంది? అసలే శక్తి అంటేనే మహా ఉగ్రం. అందులో ఆదిపరాశక్తి శ్రీచక్ర స్థితి. శ్రీచక్రం అంటేనే మనిషిని ఎట్నుంచి ఎటైనా తీసుకురాగల శక్తి గలది. అమ్మవారి ఒక సింహాసనం అది. అమ్మవారి సింహాసనం అక్కడ ఉండగా అయ్యవారికి అవమానం కలిగిందంటే అవి ఊరుకుంటుందండి. మన ఇళ్లలో ఉన్నారు భర్తను ఎవరన్నా ఒక మాట అంటే నా భర్త కదా, నా భర్త దుర్మార్గుడు వాడింటే అని చెప్పి ఇక భర్త మీద ఎన్ని చెప్పాలో అన్ని చెప్పేస్తాం. మన లక్ష్యం అది. కానీ భగవంతుడు ఎలా కాదు కదండి, ఒక స్థితి ఉంది, ఒక గమనం ఉంది. నా భర్తను అవమానిస్తారా? అవమానిస్తే ఇన్ని కోట్ల మంది భగవంతుని ఆరాధిస్తున్నారు, అటువంటి నా భర్తను అవమానిస్తే ఒక్కళ్ళు కూడా నా దేవుని అవమానిస్తారని చెప్పి రాలేకపోయారు అని చెప్పి ఆగ్రహం చూపించారు. చూపించిన తర్వాతైనా ఎవరైనా కొంచెం గొప్ప మార్పు వచ్చారా?
లేదు. నాలుగు ఇల్లు పక్కన ఒక దేవాలయం, ఎవరో వచ్చి దేవాలయం కొట్టేస్తుంటే అరే దేవాలయం కొట్టేస్తున్నారే పడగొడుతున్నారనేటువంటి బాధ లేదు. అది ఏదైనా తగిలిన నా ఇంటికి గోడ పడిపోతుందేమో అని మనం బాధపడుతున్నాం. అటువంటప్పుడు నిన్ను సర్వకాల సర్వావస్థల ఎందు కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి భగవంతుడికి ఇంత కష్టం వస్తే నువ్వు కాపాడలేకపోయావు. యాక్చువల్గా భగవంతుడు ఆ కష్టాన్ని తెప్పించుకున్నాడండి, మనం అంతే అనుకోవాలి. ఎందువల్లనంటే నేను మిమ్మల్ని కాపాడుకుంటూనే వస్తాను, ఇన్ని యుగాల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనుకుంటూ ఏదో ఒక రకంగా కాపాడుకుంటూనే వస్తున్నా. నాకు కష్టం వస్తే, నాకు అపమానం వస్తే మీరు ఎంతమంది నన్ను కాపాడతారు అనేటువంటిది నువ్వే నా భగవంతుని పరీక్ష చేసేది, ఆయనకు చేత కాదా? నీలాంటి వాళ్ళని ఎంతమంది నేను చూసి ఉంటాడు, తెల్లవారులేస్తే ఆయన పరీక్ష చేద్దామనుకున్నాడు. అందరూ విఫలమయ్యారుగా, ఒక్కళ్ళు సఫలమయ్యారా? దీనికి మనం కొన్ని కొన్ని తీసుకోవాలండి. ఆంజనేయ స్వామి వారు లంక దహించడానికి వెళ్ళినప్పుడు రావణాసురుడితో సంవాదం జరిగినప్పుడు రావణాసురుడు చంపేయమంటాడు. విభీషణుడు తప్పును వాదిస్తాడు, రావణాసురుడు రాజే, రాజుకి ఎదురు చెప్పకూడదు, కానీ ఉంటూ ఉండడం పోతే పోతాం అనుకున్నాడు. అన్నా అది తగదు, తప్పు చేసేదని చెప్పి నిలవరించాడు. కనుక ఏమైంది, లంక మొత్తం తగలబడిపోయినా విభీషణుడు యొక్క గృహం బాగుంది. మరి అంత ప్రమాదం జరిగిందిగా, మరి విభీషణుడు యొక్క గృహం కూడా కాలిపోవాలి కదా, అది స్వర్ణమయమే కదా, ఎందుకు కాలిపోలేదు? అంటే ధర్మం నిలిపించింది. అంటే భగవంతుడు అది ఆలోచించాడు, ధర్మంగా ఎవరున్నారు అని చూశాడు. ఎవరు లేరు కదా, ఏ ఒక్కరు ధర్మానికి కుంభకాయ లేకపోయారు. అన్నారు మనం ఏం మాట్లాడితే ఏ కోపం వస్తుంది, ఏం కుంభం పొందుతుంది అనుకున్నారు. భగవంతుడి మీద భయం లేకపోయింది కాబట్టి ఏమైంది, భగవంతుడు ఆగ్రహించాడు, అమ్మవారు ఆగ్రహానికి లోనయ్యారు. ఆగ్రహ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి కదండి. ఇప్పుడు చెబుతున్నా ఖచ్చితంగా 8 సంఖ్య, 8 అంటే అష్టమి, అష్టమికి ఎంత యోగమో అంత దుర్యోగం ఉందండి. అష్టమి అనేటువంటిది ఎంత యోగమో అంత దుర్యోగము. దాని యొక్క ప్రభావం ఆయుష్ స్థానం 2022 జనవరి నుంచి ఈలోపే ప్రారంభమవుతుంది. దాని యొక్క విశృంఖల విజృంభణం చూస్తామమ్మా, అందులో ఎలాంటి సందేహము లేదు. జల ప్రళయం అనే కాదు, జంతు ప్రళయం వస్తుంది, అగ్ని ప్రళయాలు వస్తాయి, చాలా వరకు కంపెనీలన్నీ మూతపడిపోతాయి. ఒక అంటే దిక్కులేని జీవితం ఎలా అయితే ఉంటుందో ఆ స్థితికి దిగజారిపోయే స్థితి అతి దగ్గరలోనే ఉంది మన రోజుల్లోనే. ఇది ఎవరు భయపడాలని మనం చెప్పట్లా, గమనించుకొని అర్థం చేసుకొని జీవితాల మీద ఆశ ఉండి ప్రాణభయంతో ఎవరు పారిపోకుండా ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి. మన కుటుంబానికి కష్టం వస్తే మనం ఎలా అయితే పూజలు పునస్కారాలు జపాలు హోమాలు చేసుకొని మనల్ని మనం బాగు చేసుకుంటామో అలానే మన రాష్ట్రానికి కష్టం వచ్చింది. మన రాష్ట్రానికి కష్టం వస్తుంది, మన రాష్ట్రం కూడా మన ఇల్లే కదా, రాష్ట్రం లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? ఆ రాష్ట్రాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దామని ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్త, రేపు అమావాస్య వాళ్ళ సాయంత్రానికి వచ్చేస్తుంది, రేపు ఉదయం నుంచైనా మొదలుకొని పౌర్ణమి వరకు, మార్గశిర పౌర్ణమి వరకు 15 రోజులు కనీసం మనం 4 రోజులు అనుకున్నాం, ప్రభావ స్థితిగా మనల్ని దాటుతున్నాయి. పౌర్ణమి వరకు ఈశ్వరారాధన చేయండి. ఏముందండి, ఇప్పుడు ప్రాణం నిలుస్తుందిగా, జీవితాన్ని నిలబడతాయిగా, ఆస్తిపాస్తులు పోకుండా ఉంటాయిగా, కనీసం మాత్రం మనం నిలబడితే ఏదైనా సంపాదించుకోవచ్చుగా. భగవద్ ఆరాధన మొన్న ఒకరోజు చెప్పుకున్నాం, వనమాలిక దీశార్ంగీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అనుకుంటూ భగవన్ నామస్మరణం చేసుకుంటూ చక్కగా మట్టితో అంత శివలింగం తయారు చేసుకొని బిల్వాష్టకంలో ఏదైనా ఒక శ్లోకం, త్రిదళం త్రిగుణాగారం కావచ్చు, ఏదైనా ఒక శ్లోకాన్ని ఏమీ రాదవి, ఓం నమశివాయ అనుకుంటూ కనుక వేసినట్లయితే నమశివాయ 5 అక్షరాలే, ఓం ప్రాణబీజం. ఆ 5 అక్షరాలతో మనిషి చనిపోతాడు అనుకుంటున్న వ్యక్తిని 8 సంవత్సరాల ఆయుష్షించి కూర్చోబెట్టచ్చండి. అదే ఓం నమ శివాయతోటి చక్కగా ఉన్న మనిషిని నాశనం చేసేయవచ్చు. ఆ 5 అక్షరాలకి ఓంకార ప్రాణబీజంతో అంత శక్తి ఉంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మేమందరం సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒకే ఒక జిజ్ఞాస పెట్టుకొని కనుక ఇది చేసినట్లయితే ఈ ఉపద్రవం నుంచి బయటపడేటువంటి అవకాశం 100కి కనీసం 80% ఉందమ్మా. 20% కర్మ ప్రారంభం తప్పదు, అనుభవించాల్సిందే, సమస్యలు అందులో. అంత శాతం తగ్గించుకోగలిగితే ఏం లేదు, రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది అంటే మళ్ళీ ఆ పనులన్నీ మన మీదే పడతాయి, అన్నీ పెరుగుతాయి. గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాంగా గురువు, ఆల్రెడీ నాశనం అయిపోయింది, బుద్ధి లేదుగా, నాశనమైంది, మనం ఆలోచన లేదుగా, అనుకోరు కానీ కొంతమంది కోపాలు వస్తాయి. మొన్న ఎక్కడో చూసా, 1 రూపాయలు
సరే అది బాగుండొచ్చు బాగాలేకపోవచ్చు గొప్పతనం కావచ్చు. రోజు 10 మంది 20 మంది 50 మంది తాగుతున్నారు, ఆ ఒక్క టీకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే బదులు 10 మంది అనాథాలు చేరతీయచ్చుగా, అనాథాశ్రమాలు ఉన్నాయిగా, వాళ్ళని చేరతీసి పెట్టచ్చుగా, ఎంతోమంది రోడ్డు మీద తిరుగుతున్నారుగా. వాస్తవంగా ఒక భిక్షగాడికి కనుక బయట అమ్మ నాకైనా పెట్టండి అన్నటువంటి వ్యక్తికి కనుక డబ్బులు ఇవ్వకుండా వాడికన్నా అన్నం కానీ ఒక ప్లేట్ ఇడ్లీ కానీ తీసుకొచ్చి పెడితే భగవంతుడు మనం చల్లగా చూస్తాడండి. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని ప్రత్యేకమైన ఇవి కూడా మన వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. ఆవు పాలు అభిషేకం చేస్తున్నారు, పాలు మొత్తం వేస్ట్ అయిపోతున్నాయి, నాశనం చేస్తున్నారు, పిల్లలకి ఇస్తే పాలు తాగుతారు కదా అని చెప్పి. బాగుందమ్మా, ఒక రైతు దగ్గర ఒక బస్తా ధాన్యం, ఆ బస్తా ధాన్యంతో ఎంతమంది భోజనం పెడతాడు, ఎంతమంది భోజనం పెడతాడు సుమారుగా 100 మందికి. ఆ బస్తా ధాన్యాన్ని అతను కనుక చక్కగా పండి వడ్లు వేసి నారు పెట్టి నీరు పోసి పండిస్తే 100 బస్తాలు ధాన్యం అవుతుందిగా, కొన్ని వేల మందికి పెట్టచ్చుగా. అలానే అది మన తత్వం తెలుసుకోవాలి. ఈశ్వరుడికి గంగి గోపాలు ఒక చెంబుని పావులు పోస్తుంటే ఆయన అనంతమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు, పాడి పంటలకు ఇస్తున్నాడు. ఒక రైతు ఉన్న చూడ పాడి అతను గడ్డి తెస్తున్నాడు, ఒక బస్తా వడ్లు పండిస్తుంటే అమోఘమైన గడ్డి వస్తుంది, ఆ గడ్డి తింటున్నాయి పశువులు మనకు పాలు ఇస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం ఆ పాలు తాగి విషాన్ని కక్కుతున్నాం. అటువంటి స్థితికి ముందాలని మార్చుకొని ఇప్పటికైనా మనకి ఇచ్చిన చక్కటి అవకాశం భగవంతుడు అనుకొని కనుక తనను తను మార్చుకొని భగవంతుడు మనల్ని పరీక్ష పెట్టాడు, మనం గెలుద్దాం. ఏ పరుగు పందాలు పరీక్ష పెడితే గెలవాలని పరిగెడతాంగా. 1000 రూపాయల కంటే 1 లక్ష రూపాయలు నీకు పందెంలో గెలిస్తే ఇస్తారంటే 1 లక్ష రూపాయల కోసం పరిగెడతాంగా. అటువంటి నీ జీవితం మీద నీకు పందెం కాసుకో. నా జీవితం నేను గెలవాలి, నాతో పాటు నలుగురిని గెలిపించాలని పందెం కాసుకో, భగవద్ ఆరాధన చేసుకో, చాలా బాగుంటుంది. అంతగా నీకేం చేస్తావమ్మా, కనీసం ఆ మాత్రం రోజు ఉదయం పూట ఒక అరగంట కూర్చున్నా చాలు, అది కూడా చేయలేకపోతే ఇంకెందుకు దండగా. అయితే అమావాస్య ఈ రోజు కింద కన్సిడర్ చేయాలా, రేపటి కింద చూడాలంటారా గురు? అమావాస్య అనేటువంటి దివాళ రేపు 2 రోజులు ఉంది, మధ్యాహ్నం సాయంత్రం నుంచి వచ్చింది, రేపు మధ్యాహ్నం వరకు ఉంది. రాత్రికి అమావాస్య ఇప్పుడు, సూర్యోదయ అమావాస్య రేపు. అయితే దీనికి గ్రహణానికి ఎలాంటి సంబంధము లేదమ్మా. భక్తులందరూ కూడా గమనించండి, గ్రహణం వస్తుంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అనుకుని భయపడవలసిన అవసరం లేదు. గ్రహణం లేదు మనకు లేదు. చివరి గ్రహణం కూడా చాలామంది చోట్ల విన్నా. ఏం చివరి గ్రహణం అమ్మా? ద్వాత్రింశత్ సహస్రాన్విత చతుర్లక్షాబ్దే కలియుగే, 432,000 సంవత్సరాలు కలియుగం ఉంది. ఇప్పుడు 2022 మనకి, ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎన్ని లక్షలు ఉంది, మనం చూడవలసింది చివరిదని కాదమ్మా. గ్రహణం మనకు లేదు, వేరే దేశానికి ఉంది. ఆ దేశానికి ఏమవుతుంది అనేటువంటి క్యూరియాసిటీ మనకొద్దు. మన దేశం ఏంటి, మన రాష్ట్రం ఏంటి, మన గ్రామం ఏంటి, మన వీధి ఏంటి, మన కుటుంబం ఏంటి, మన ఇల్లు ఏంటి, మనమేంటి, మన పిల్లలేంటి, మన గురించి ఆలోచించుకుని మన గురించి మనం బాగుపడే ప్రయత్నం చేసుకుందాం. ఎక్కడో జరిగే దాని గురించి ఆలోచించి ఇక్కడ మెదళ్ళు పాడు చేసుకుని అనవసరమైన భయభ్రాంతులకి గురి కావద్దు. మీరు ఏదైనా అడగాలి సోషల్ మీడియా ద్వారా బయటకు తెలియచేయాలనుకుంటే, గ్రహణం ఉంది 4వ తారీఖు డిసెంబర్ అని పెద్ద పెద్ద అక్షరాలు చేస్తున్నారా, ఏ ప్రమాణం, ఎందుకు ఇబ్బంది పెడతారు భక్తుల్ని ప్రజల్ని? అలాంటి భయభ్రాంతుల గురించి ఇబ్బందులు పెట్టద్దు. గ్రహణం ఉంది మనకు కాదని చెప్పండి అయిపోయి అనేటువంటి విషయాలు వాళ్ళందరికీ తెలియజేసినట్లయితే భయం అనేటువంటిది లేకుండా ఉంటుంది. గ్రహణ స్థితి పరంగా భయపడాల్సిన అవసరం లేదు. ప్రకృతిలో ఉండేటువంటి సహజ సిద్ధంగాన్ని మనం కోల్పోయాం కాబట్టి ఆ ప్రకృతి వైపరీత్యం మాత్రం చూడుతున్నాం, తథ్యం అనమాట. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదములు, నమస్కారం. సో చూసారు కదండి, అమావాస్య రోజు గ్రహణం ఉంది అని తెలిసి తెలియక కొంతమంది చెప్పేస్తున్నారు, అది నమ్మి జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దయచేసి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. అమావాస్య రోజు గ్రహణం మనకి అస్సలు లేదు, అసలు ఏ కోసన లేదు, మనం భయపడవలసిన అవసరమే లేదు. అండ్ ఈ అమావాస్య నుంచి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అది ప్రతిరోజు మనకు ఉన్నాయి. సో ఆ ఇబ్బందుల్ని ఎప్పుడైనా సరే ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రంతో ఎప్పుడైనా సరే మనకు వచ్చినటువంటి ఇబ్బందుల్ని మనం తగ్గించుకోవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి, దానికి దీనికి ప్రళయాలకి భయాలకి ఏదో అని చెప్పి అనవసరంగా మనం ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. సో చూసారు కదా, మరో చక్కటి వీడియోతో మరో చక్కటి అవేర్నెస్ ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.